నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఇవన్నీ తెలుగు రాష్ట్రాలు టచ్ చేసేటటువంటిది. ఈ ఆల్రెడీ కొన్ని స్టాపులు ఉన్నాయి, స్టాపులు ఇంకో నాలుగు పెంచుతారు, కానీ ఉన్న స్టాపులు తగ్గించేటటువంటి దిక్కుమాలి నిర్ణయం ఎవరు తీసుకున్నారో తెలీదు. ఇప్పుడు అది తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది కాబోతుంది. నారాయణాద్రి విశాఖ చెన్నై ఎక్స్ప్రెస్ రైలుకి ఈ నెల 19 నుంచి మిర్యాలగూడ నడికుడి పిడుగురాల రైల్వే స్టేషన్లో స్టాప్ ఎత్తేస్తున్నారట. ఇదేం పరిస్థితి మరి అర్థం కాలేదు. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఆటోమేటిక్గా ఇబ్బంది పడతారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి రైల్వే బోర్డు అధికారులతో మాట్లాడి ఏడాది పాటు రైళ్లు అక్కడ నిలిపేందుకు ఆదేశాలు ఇప్పించారు. ఏదైతే తన ఏరియాలో ఇబ్బంది అవుతున్నది అన్నారు కాబట్టి, మిర్యాలగూడ కాబట్టి. అయితే ఈ నెల 19తో ఆ సమయం కూడా ముగిసిపోతుంది. ఆ రోజు నుంచి విశాఖ, నారాయణాద్రి, చెన్నై ఎక్స్ప్రెస్లకి రైల్వే ఐఆర్టీసీ అధికారులు మిర్యాలగూడ నడికుడి పిడుగురాళ్ళ స్టేషన్లకు రిజర్వేషన్లు ఆల్రెడీ నిలిపేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ రైలుకి నల్గొండలో కూడా స్టాప్ ఎత్తేశారు. స్పీడ్ కోసం అనొచ్చు, కానీ అక్కడ జనం ఎక్కుతున్నారు కదా, ఓ ఫెసిలిటీ ఉంది కదా, ఎందుకు తీసేసినట్టు అన్నదే అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా, లేకపోతే స్థానిక ఎంపీలు జోక్యం చేసుకోవాలా, లేదంటే రెండు రాష్ట్రాల మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ, శ్రీనివాస వర్మ గారు అక్కడ వచ్చే, ప్లస్ అట్లాగే పేమసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు పక్కన బండి సంజయ్ కిషన్ రెడ్డి ఉన్నారు కదా, వాళ్ళు జోక్యం చేసుకుంటే కానీ సెటరేట్గా.